చర్చిలో చూస్తుంటాం కదండి యూత్ని యవనస్తుల్ని ఇలా పాట పాడతారు, మరలా పక్కకు వచ్చి చెడు మాటలు మాట్లాడతారు. నువ్వా వర్షిప్ చేసేది, నువ్వా పనికిరాని దానివి, పనికిరానోడు. దేవునికి సంగీతములు వాయిస్తారు, పక్కకు పోయి నోటుకొచ్చిందల్లా మాట్లాడతారు. ఏ చేతులతో అయితే సంగీతములు వాయించారో ఆ చేతులతోనే మరలా నీచమైన పనులు చేస్తారు. దీని కొరక దేవుడు నిన్ను అడిగేది, ఆదివారం ఆరాధనకి వెళ్తే ఏదో కొద్దిసేపు అయ్యగారిని మెప్పింపజేయడానికి, సంఘ పెద్దలు మెప్పింపజేయడానికి, మీ తల్లిదండ్రులకి కూత మెప్పుకరంగా ఉండడానికి కొంచెం ముసుకేసి యాక్టింగ్ చేసి వచ్చేస్తాం. ఇదే కదా మన భక్తి. మనంత నలుగురితో అది తీసేసి నతానియలనండి, మన నలుగురితో అది ఏది అందరు చేస్తే అది వెళతాం, గంటుంటాం, వస్తాం, పాటలు పాడతాం. అమ్మా నేను భక్తి చేసేసాను గంట అనుకుంటాం, ఆదివారం చూసి గంట మోగిన వెంటనే వచ్చేస్తాం ఇంటికి, అయిపోయింది భక్తి. దేవుడు అంటాడు నువ్వు నా ఫాలోవర్ కాదని, నీవు నన్ను వెంబడిస్తున్న శిష్యుడవు కావు కానేరు. యవనస్తులుగా మీరు చెప్పగలిగే ధైర్యం కలిగిన సమాధానం మీ దగ్గర ఉందా? విశ్వాసులుగా ఆధ్యాత్మిక కొలమానంలో వీరందరికంటే, ఈ విశ్వాసులందరికంటే, సంఘస్థులందరికంటే, నా చర్చిలో ఉన్న వారందరికన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా అని ధైర్యంగా చెప్పగలను. బాప్తిస్మం ఇచ్చావే మాట, సంఘం ఇస్తున్నావే మాట, నువ్వు ప్రభు సన్నిధులు ఉన్నప్పుడు ఇస్తున్నావే దేవునితో వడంబడిక, ప్రభువా నీ కొరకు జీవిస్తాను. ఇలా గేటు దాటి బయటకు వచ్చేసరికి ఏమవుతుందయ్యా నీకు? అందుకే స్థిరముగా అడుగుతుంది, మూడు సార్లు కాదు 300 సార్లు అయినా అడుగుతాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, చర్చి వరకే నన్ను ప్రేమిస్తున్నావా, సంఘం వరకే నన్ను ప్రేమిస్తున్నావా, ఈ ఆరాధన కార్యక్రమం వరకే నన్ను ప్రేమిస్తున్నావా? లేదు. నువ్వు ఇంటికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా, నువ్వెక్కడ తిరిగినా ఎప్పుడు నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు. ఎస్ మై లార్డ్, నిన్నే నేను ప్రేమిస్తున్నావు. నీకన్నా నాకెవ్వరూ లేరయ్యా, నీకన్నా నాకెవ్వరు ఎక్కువ కాదయ్యా. నా పిల్లల కన్నా, నా బంధువుల కన్నా, నా భార్య కన్నా, నా భర్త కన్నా, నా స్నేహితుల కన్నా, నా ఉద్యోగం కన్నా, నా పరువు కన్నా, నా పేరు ప్రత్యేకుల కన్నా, నా కులము కన్నా, అన్నిటికన్నా నువ్వే ఎక్కువ ప్రభువా. నీకంటే నాకెవ్వరు ఇష్టం కాదు. అయితే ఇచ్చేస్తావా? బలిపీఠం ఎక్కిస్తావా అడుగుతున్నాడు. ఈరోజు ధైర్యం ఉంటే ఇంటికి వెళ్ళి చెప్పు మోకాలు లేచి, ఎస్ మై లార్డ్, బలిపీఠానికి నా బహుమానం, నా ప్రేమ సిద్ధం. పాత నిబంధన దగ్గర నుండి క్రొత్త నిబంధన వరకు, పేతురు వరకు, అందరిని, నిన్ను నన్ను అందరిని అడుగుతున్నాడు. వీటన్నిటికంటే, వీరందరికంటే, నీ చుట్టూ ఉన్న ప్రేమించి వీటన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమించగలవు? మనకు అంత లేదని మనకు తెలుసు. అందుకే మనకు స్వల్పం ఒకటి అడుగుతున్నాడు దేవుని పక్షాన. నువ్వు కొడుకునేమి ఇచ్చేవద్దు, కానీ నీ గుండెల్లో తిష్ట వేసుకున్నాయే కోరికలు వాటిని బలిపీఠం ఇప్పించు. నీ గుండెల్లో నిన్ను పట్టి పీడుస్తున్నాయే కోరికలు, కొడుకోతు, నీ గుండెల్లో ఉన్నాయే కోరికలు వాటిని బలిపీఠం ఇప్పించు. ప్రభువా నీకన్నా ఈ తుచ్చమైన కోరికలు నాకు ఎక్కువ కాదు ప్రభువా, బలే చేస్తాను, నా ఆశలన్నీ వద్దు ప్రభువా, ఎందుకంటే అది నీకిష్టం లేదు కనుక. కోరికలు ఆయన కొరకు చంపగలవా? నీ హృదయంలో ఉన్న చీకటిని బలిపీఠం ఎక్కించగలవా? నిన్ను పాడు చేసే చెడు ఆశ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలేయగలవా? రా, ఈరోజు బలిపీఠం ఎక్కడానికి సిద్ధం కావు. ఆయన అడిగేది ఓకే ఒక్కటి, డూ యూ లవ్ మీ, టెల్ మీ యువర్ ఆన్సర్ అంటాడు దేవుడు. చెప్పు అడుగుతున్నాడు నేరుగా, చెప్పగలవా? ఆ ధైర్యం అంటే చెప్పు, ఈ రోజు నుంచి మాటిస్తున్నాను ప్రభువా, నా కోరికలను, నన్ను పట్టి పీడించి నీకు నాకు దూరం చేస్తున్న ఈ మధ్యలో ఉన్నవన్నిటినీ ఈరోజే నేను బలిపీఠం ఎక్కిస్తాను, చంపేస్తాను ప్రభువా. కలలోనూ నీవే, ఎలలోనూ నీవే ప్రభువా, నీకన్నా నాకు ఎక్కువ ఎవ్వరు లేరు. అర్థమైనడికి ఎలా ఉంటుందో తెలుసు, వాడికి నిద్ర పట్టదండి. ఆ ప్రభు కొరకు చెబుతూనే ఉంటాడు, చెబుతూనే ఉంటాడు. వాడికి వెనకుందో, ఏమి ఉందో లేదో ఏమి పట్టించుకోడు. వాడికి దేని మీద ఇష్టం ఉండదు. వాడికి ఉన్న ఒకే ఒక్క లక్ష్యం, వాడికి అర్థమైన వాడికి ఒకే ఒక్క లక్ష్యం,
నేను బ్రతుకున్న కాలంలో నా ప్రియుని యొక్క ప్రేమకు అనేక మంది పరిచయం కావాలి. అందుకే పరిగెడుతుంటారు అర్థమైన వారు. అర్థం కాని మనలాంటి వాళ్ళే ముక్కోట్ల తినేసి సభకు వచ్చి కునికిలేసుకుంటాం. అర్థం కాని మనలాంటి వారిమే ఇదిగో ఇంకా ఇలా తీమాకున్నాం. ఇది నా క్రైస్తవ్యం ఈ ఊర్లో ఉన్నది. ఈ స్వల్ప సంఖ్య క్రైస్తవ్యం ఎందుకు ఇలా ఉండిపోయింది? నీ ప్రియుడి కొరకు నువ్వు మాట్లాడలేదు కదా. నీ ప్రియురాలు అయిన నువ్వు, ప్రియురాలు అయిన నువ్వు నీ ప్రియుడి కొరకు మాట్లాడలేదు. అందుకే ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నారు అనేకమంది.